ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. ప్రజాప్రతినిధులు, నా తోటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు, మనం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కూడా రేపు జూలై 8-9 తేదీలో కూడా ప్లీనరీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నా. ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి పాదయాత్ర తర్వాత కూడా మనం కూడా అక్కడ కూడా ఒక ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేసుకొని వాగ్దానాలు కూడా ఏదైతే ఇస్తామని, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన పార్టీ అనేది 11 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈ పార్టీ కూడా ఏర్పడింది. ఈ పార్టీ అనేది కూడా మనం అందరం కూడా ఈ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన 2004 నుంచి 2009 వరకు చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదు దేశంలో ఉండే ప్రజలందరూ కూడా అటువంటి పాలన కావాలనుకునే సమయంలో అతను అర్ధాంతంగా కూడా మన మధ్య లేకపోయినప్పుడు, ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల వల్ల అందరూ కూడా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు సిద్ధం కావాలంటే వైఎస్ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే సాధ్యమని చెప్పేసి కూడా మనం భావించాం. 2014లో అధికారంలో రాలేకపోయాం, కానీ ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా ప్రధానమైన ప్రతిపక్ష నాయకులు కూడా ప్రజల యొక్క గుండెల్లో ఉండేటివన్నీ చప్పుడంతా కూడా ఆ రోజు ప్రతిపక్ష ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. ప్రజల తరఫున కూడా ఆ రోజు దుష్ట పరిపాలన ఎదుర్కోవడానికి కూడా అనేకమైన పోరాటాలు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూడా పోరాటాలు చేశాం మనం అందరూ కూడా. అలాగే 2019 ఎన్నికల్లో కూడా ఒక అఖండమైన మెజార్టీతో కూడా తీసుకొని వచ్చాము, గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గతంలో కూడా అనేక కూడా 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో అనేకమైన హామీలు అనేకమైన పార్టీలు కూడా ఇచ్చి ఉండవచ్చు, కానీ హామీలు అనేది కూడా ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి కూడా అమలుపరిచిన ఘనత ఈ దేశంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ ముఖ్యమంత్రికే దక్కిందని చెప్పేసాం. పెద్దలందరూ కూడా మాట్లాడారు, అనేకమైన పరిపాలనా సమస్యలు అనేకంగా కూడా ఈరోజు అనేకంగా కూడా మార్పులు వచ్చాయి. ఈరోజు ఈ యుగానికి ఇప్పటికీ తగినట్లు కూడా అనేకమైన సంస్కరణలు తీసుకొని వస్తూ ఈరోజు అనేది తీసుకొచ్చారు. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రీతిప్రాయమైనది రైతు వ్యవసాయం. ఈరోజు ఈ దేశంలో అందుకోసం ఒకటే ఉంది, రైతే రాజు అని కూడా అంటారు. రైతు సుఖం